అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఏదైనా అస్త్రం దొరుకుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు వాడదామా, మైలేజ్ పొందుదామా అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అలా ఎదురు చూస్తూ కూర్చున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు హైడ్రా రూపంలో బ్రహ్మాండమైన అస్త్రమే దొరికింది. దాన్ని పట్టుకుని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో దూసుకుపోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు తయారు చేసుకుంటున్నారట. దీనిపై ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. హైడ్రా 3 నెలల క్రితం వరకు అసలు ఈ సంస్థే లేదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీనికి షార్ట్ ఫామే హైడ్రా. గతంలో ఉందా లేదా అన్నట్టుగా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ను పునర్వ్యవస్థీకరించి హైడ్రాగా మార్చారు. గతంలో 800 మంది సిబ్బందే ఉండేవారు. కొత్త సంస్థలో 2200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకుంటున్న హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను చీఫ్ గా నియమించారు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత వేగం పుంజుకుంది. చెరువుల్లో కట్టిన ఇళ్లను కూల్చివేస్తూ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా దూసుకుపోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులు, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మొదట బడాబాబుల ఆస్తులు కూల్చినప్పుడు హైడ్రాను అందరూ శభాష్ అన్నారు. ఆ తర్వాత పేదల, మధ్యతరగతి ఇల్లు కూల్చడం, ఈ క్రమంలో వారు తమ ఇళ్లలో నుంచి వస్తువులు కూడా తీసుకునే సమయం ఇవ్వకపోవడంతో హైడ్రాపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆవేదనను మీడియా కూడా బాగానే కవర్ చేయడంతో దేశవ్యాప్తంగా అయ్యో పాపం అనే ఫీలింగ్ కలిగింది. ఈ నేపథ్యంలో హైడ్రా కదలికలపై బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించడం మొదలుపెట్టింది. కూల్చివేతలు మొదలుపెట్టిన సమయంలో ప్రజల నుంచి నిరసనలు ఎదురు కాలేదు. అందుకే బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు. తర్వాతి రోజుల్లో హైడ్రా ఫోకస్ ఎక్కువగా సామాన్య మధ్యతరగతి వారు నిర్మించుకున్న ఇళ్లపై పడడం, స్థానికులు గగ్గోలు పెట్టడం అడ్డుకోవడంతో హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా బాధితులకు అండగా ఉంటుందని, వారికి కావలసిన లీగల్ సపోర్టు అందిస్తుందని, సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే వారికి అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరొక న్యాయమా? దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చినోళ్లపైన, బిల్డర్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. అంతేకాదు, గతంలో తప్పుడు పర్మిషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ వల్లు అని బీఆర్ఎస్ నేతలు బలంగా ప్రజల్లో తమ గలం వినిపించారు. మూసీ రివర్ సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని బఫర్ జోన్లోని ఇళ్లకు, అపార్ట్మెంట్లకు అధికారులు మార్క్స్ వేస్తున్నారు. దాంతో మూసీ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఇంతకాలం నివసించిన వారు ఇప్పుడు బితుకు బితుకుమని జీవిస్తున్నారు. బాధితుల పక్షాన హరీష్ రావు, కేటీఆర్ బలంగా నిలబడి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఇష్టపూర్వకంగా ఖాళీ చేయని వారి ఇల్లు కూల్చేయాలంటే ముందుగా మాపై నుంచి బుల్డోజర్లు వెళ్లాల్సిందేనని ప్రకటనలు చేస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు. అంతేకాదు, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండాలనే ఫీలింగ్ క్రియేట్ చేయడంలో బీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్యన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య జరిగిన మాటల యుద్ధం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు డ్యామేజీ జరిగింది. ఆ సమయంలో ముందు వెనక ఆలోచించకుండా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఇతర రాష్ట్రాల వారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి బాధ కలిగించాయి. ఆ మేరకు బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లో నష్టం వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆఖరుకు బీఆర్ఎస్ నేతలు కూడా సెటిలర్స్ కు తగిలేలా పాడి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అనుకున్నట్టు సమాచారం. దాని తాలూకా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం తాజాగా బీఆర్ఎస్ కు హైడ్రా రూపంలో వచ్చింది. అక్రమ కట్టడాలను కూల్చేసి చెరువులను రక్షించి నగరాన్ని వరదల బారి నుంచి రక్షించడం మంచిదే అని ఒక పక్క వ్యాఖ్యానిస్తూనే మరొక పక్క ప్రభుత్వానిది తొందరపాటు చర్య అని, బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదని, దానిపై చర్చ జరగకుండా ఉండడానికి హైడ్రాను ముందుకు తీసుకొచ్చారనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఏది ఏమైతేనే హైడ్రాపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ కొంతమేరకు విజయం సాధించిందని అంటున్నారు. అదే సమయంలో ఈ విషయంలో బీజేపీ వెనకబడిందనే చెప్పవచ్చు.
బీజేపీ కంటే ముందుగానే ప్రజల్లో వెళ్లిన బీఆర్ఎస్ హైడ్రా విషయంలో బాధితుల తరఫున వకాల్తా పుచ్చుకుంది. రాబోయే కొన్ని నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దూసుకుపోవడానికి బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. ఏ సమస్యపై పోరాటం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలా అని ఇంతకాలం ఎదురుచూస్తున్న గులాబీ నేతలకు హైడ్రా బాధితుల రూపంలో ఒక పెద్ద అవకాశమే లభించిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీహెచ్ఎంసీని కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.